హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభా ఎంఎఫ్ఎస్ బీవీఆర్ఎం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా డోనట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఈజీగా ఈస్ట్ లేకుండా బేకరీ స్టైల్లో ఈ డోనట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి, అప్పుడే ఈ డోనట్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 4 స్పూన్ల పంచదార వేసుకోండి. మీ కనుక స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు మీకు ఈస్ట్ లేకపోయినా ఈస్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మొత్తం పంచదారనంతా కరిగించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత దీనిలో 1 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. దీన్ని మనం ఇలా వీడియోలో చూపించే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఇలా ఉంటుందండి, ఇలా స్టిక్కి స్టిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చాపింగ్ బోర్డ్ మీద తీసుకుని ఇలా దీన్ని మనం వీడియోలో చూపించిన విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే దీనిలో 2 స్పూన్స్ వరకు మైదా వేసుకుని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల డోనట్స్ అనేవి బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో మనం కలిపి పెట్టుకున్న పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుని దీన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం మైదా వేసుకోవాలి. ఇలా మైదా వేసుకుని దీన్ని మనం ఒత్తుకోవాలి. ఇలా మందంగా ఒత్తుకోవాలండి. దీన్ని మనం బాగా పలుచగా అయితే ఒత్తుకోకూడదు. ఇలా దీన్ని ఇలా మందంగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ షేప్ గ్లాస్ లాంటిది తీసుకుని దీన్ని మనం షేప్స్ కింద కట్ చేసుకోవాలి. అలాగే చిన్న షేప్ ఏదన్నా చిన్న మూత తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. దీన్ని మనం ఇలా డోనట్ షేప్లో మొత్తం అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని అంతటిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మళ్ళీ ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఒత్తుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా డోనట్ షేప్లో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసుకున్న వాటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం హైలో పెట్టకూడదండి. ఒకవేళ పెట్టినట్లయితే ఇది లోన ఉడకకుండా బయట మాడిపోతుందండి. అందుకే ఇలా వీడియో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాగే మనం తయారు చేసుకున్న వాటినన్నిటినీ ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు దీనికోసం నేను ఏ చాక్లెట్ సాస్ కానీ ఏ క్రీమ్ కానీ యూజ్ చేయకుండా ఇలా ఇంట్లోనే డైరీ మిల్క్ యూజ్ చేసి క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలో 3 స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో డైరీ మిల్క్ పీసెస్ని వేసుకోవాలి. వీటిని మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ వీటిని మనం కరిగించుకోవాలి. చూసారండి, ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అంతేనండి, చాక్లెట్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డోనట్స్ పైన ఈ చాక్లెట్ సాస్తో మనం గార్నిష్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ సాస్ని డోనట్స్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా వీడియో చూపించిన విధంగా డోనట్స్కి ఇలా చాక్లెట్ సాస్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలా జెమ్స్ని క్రష్ చేసుకోవాలండి. ఇలా వీడియో చూపించిన విధంగా బర్కగా క్రష్ చేసుకుని వీటితో మనం గార్నిష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీన్ని మనం గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని డోనట్స్ని ఇలా షుగర్ పౌడర్ యూజ్ చేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా క్రిస్మస్ స్పెషల్ ఐటెం రెడీ అయిపోయింది. ఈ డోనట్స్ చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉంటాయండి. అలాగే దీన్ని మనం ఏ ఈస్ట్ యూజ్ చేయకుండా అలాగే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంత టేస్టీగా అమ్మీగా బేకరీ స్టైల్లో ఈ డోనట్స్ ఎలా చేసుకోవాలో మీరు చూసారు కదా. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.